తెలంగాణ పదవ తరగతి ఫలితాలలో శ్రీచైతన్య విజయ భేరి మోగించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో శ్రీచైతన్య నుండి 1,169 మంది విద్యార్థులు 10కి 10 జీపీఎన్ను సాధించి విజయ భేరి మోగించారు. శ్రీచైతన్య స్కూల్ డైరెక్టర్ శ్రీమతి షీమా తెలిపారు. అదేవిధంగా 9.8 జీపీఏ ఆపైన సాధించిన విద్యార్థులు 2,537 మంది మరియు 4,848 మంది విద్యార్థులు 9.5 జీపీఏ ఆపైన సాధించారన్నారు. The result achieving is very difficult, not easy, and that's true for everybody else, but not for Sri Chaitanya students. It is very easy for us, it's a breeze for us, and that's what they proved today. Every topic of me is a chapter in time. My records may break chest, every break chest, or any. My ear could have a proof just a minute. This is not empty talk. My AP results are in 10th class. ఇవాళ తెలంగాణ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో అయినా విఆర్ ఫార్ అహెడ్. అన్ఫార్చునేట్ గా ఏపీలో గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వల్ల ప్రశ్న పెట్టుకోలేకపోయాం, అడ్వర్టైజ్ చేసుకోలేకపోయాం. బట్ అక్కడ కూడా మార్క్స్ చూసిన, యావరేజెస్ చూసిన, టాప్ మార్క్స్ 500 అబౌవ్ చూసిన, ఏజ్ చూసిన మేము ముందున్నామండి. అలాగే ఇవాళ అనౌన్స్ చేసిన తెలంగాణ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో కూడా 10-10 టెస్ట్ చూస్తే, 10x10 జీపీఏ చూస్తే, లాస్ట్ టైం అంటే ప్రీ కోవిడ్ లో ఎన్నైతే అనౌన్స్ చేశారో మనకి ఎన్ని వచ్చినాయో దానికి ట్రిపుల్ వచ్చిందండి ఇయర్. బిఫోర్ కోవిడ్ కి ఇప్పటికి 10x10 జీపీఏ ట్రిపుల్ అయ్యాయి శ్రీ చైతన్యది. అలాగని గవర్నమెంట్ నెంబర్స్ పెరగలేదండి. గవర్నమెంట్ లాస్ట్ టైం 30,000 అనౌన్స్ చేశారు 10x10s, ఈసారి 11,000 మాత్రమే అనౌన్స్ చేశారు. సో గవర్నమెంట్ నెంబర్స్ 1/3 తగ్గినా కూడా, 1/3 అయినా కూడా శ్రీ చైతన్య స్టూడెంట్స్ మాత్రం 10x10 ట్రిపుల్ అయినాయండి. సో ఇఫ్ వి లుక్ అట్ ద రిజల్ట్ కేర్ఫుల్లీ, మన శ్రీ చైతన్య స్కూల్లో జీపీఏ 10x10 1,169 స్టూడెంట్స్ వచ్చింది. మ్యాథ్ లో ఏ గ్రేడ్స్ 8,828, సైన్స్ లో ఏ గ్రేడ్స్ 7,925, అన్ని సబ్జెక్ట్స్ లో 10x10 29,958, ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ 98%, అండ్ ఓవరాల్ ఏ గ్రేడ్స్ 48,859. సో 10x10 జీపీఏ అయినా, ఓవరాల్ ఏ గ్రేడ్స్ అయినా, 10 గ్రేడ్ పాయింట్స్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా శ్రీ చైతన్యలో మ్యాక్సిమం నెంబర్ ఉంది. మనకి దగ్గరలో కూడా ఎవరు లేరు. సో ఇఫ్ యూ అనలైజ్ 10x10 జీపీఏ ఒకసారి అనలైజ్ చేస్తే 1,169 స్టూడెంట్స్ ఉన్నారు. ఇంతకుముందు మనం కాంపిటీటర్స్ అని మాట్లాడే వాళ్ళు, టుడే ఐమ్ హ్యాపీ టు సే నోబడీ ఈజ్ అ కాంపిటీటర్. మనకి దగ్గరలో 700 కూడా ఎవరికి రాలేదు. దట్ ఈస్ ద క్లోజెస్ట్, నాట్ ఈవెన్ 700, లెస్ దెన్ 700. సో దిస్ ఇస్ అ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ మూమెంట్ ఫర్ అస్. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్. సో దీనికంటే హ్యాపీ విషయం ఏంటంటే, మిగతా స్కూల్స్ లో లాగా కాకుండా ఇక్కడ చైతన్యలో స్టేట్ బోర్డ్ ఫోకస్ కానీ కాదు. అన్ని స్కూల్స్ ఏం చేస్తాయంటే 9th లోనే 10th సిలబస్ ఫినిష్ చేసేసి 10th మొత్తం స్టేట్ బోర్డ్ కి అలాట్ చేస్తాయి. మనం మాత్రం ఆ ఫోకస్ ఇస్ ఒలింపియాడ్స్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ఒలింపియాడ్స్. ఆ ఫోకస్ ఇస్ జేఈఈ, నీట్ అండ్ సివిల్స్. ఓన్లీ 4 మంత్స్
we dedicated completely for state syllabus, only 4 months. అంటే మిగతా స్కూల్స్తో కంపారిటివ్గా 1/3 టైం మాత్రమే స్టేట్ బోర్డ్ అలా చేసినా కూడా రిజల్ట్ మాత్రం ట్రిపుల్ వచ్చింది. సో వాట్స్ ద సీక్రెట్ బిహైండ్ దిస్? వీ బిలీవ్, వీ వచ్చిన చేతన బిలీవ్ దట్ బేసిక్ స్ట్రాంగ్గా ఉంటే, కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉంటే, అది అప్లికేషన్ స్కిల్స్ బాగా మనం స్టూడెంట్స్ నేర్పించగలిగితే ఏ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా కూడా, ఏ కంట్రీలో ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా కూడా మన స్టూడెంట్స్, మన శ్రీ చైతన్య స్టూడెంట్స్ చాలా సక్సెస్ఫుల్గా వస్తారండి. అండ్ లాస్ట్ ఇయర్ కానీ ఇంతకు ముందు ఇయర్ కానీ జేఈఈ రిజల్ట్స్ చూసినా, నీట్ రిజల్ట్స్ చూసినా, ఒలింపియాడ్ రిజల్ట్స్ చూసినా, 12th క్లాస్ లో కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిన స్టూడెంట్స్, మన శ్రీ చైతన్య కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిన స్టూడెంట్స్ చూస్తే మాక్సిమం పర్సంటేజ్ టాప్ 10 ర్యాంక్స్ అయినా, 100 ర్యాంక్స్ అయినా, 1000 ర్యాంక్స్ అయినా, 200 ర్యాంక్స్ అయినా, మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆ చైతన్య స్కూల్ స్టూడెంట్స్. అండ్ అలానే మనం ఒలింపియాడ్ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే మెయిన్ ఒలింపియాడ్ NTSC నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ అందరికి తెలిసే ఉంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్ ఇన్ ద కంట్రీ. సో దాంట్లో ఓవరాల్ సెకండ్ లెవెల్లో స్కాలర్షిప్స్ 2000 స్టూడెంట్స్ సెలెక్ట్ చేశారు ఓవరాల్ ఇండియా మొత్తం మీద, స్టేట్ కాదు, ఇండియా మొత్తం మీద 2000 స్టూడెంట్స్ సెలెక్ట్ చేస్తే దాంట్లో 162 స్టూడెంట్స్ ఆర్ఫ్రెండ్షిప్ చేస్తున్నారు.